हेलो फ्रेंड्स, वेलकम टू नांदी। लेट्स डिस्कस टुडेस करंट अफेयर्स। टुडे वी आर गोइंग टू डिस्कस ऑल दीज टॉपिक्स। जम्मू एंड कश्मीर 1999 लो इंडिया वर्सेस पाकिस्तान वॉर जरुगुतुंदी। जुलाई 26th रोजना इंडिया ई वॉर गेलुस्तुंदी। अप्पटि नुंची ई वॉर गेलुपुनी కమెమరేట్ చేయడానికి కార్గిల్ విజయ్ దివాస్ డేగా మనం ఈ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాము। ఈ వార్ ఆల్మోస్ట్ 60 డేస్ వరకు జరిగిందండి। మోర్ దెన్ 570 సోల్జర్స్ చనిపోవడం జరిగింది। అండ్ కార్గిల్ చూస్తే మీకు ఇప్పుడు జియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేషనల్ హైవే 1 విచ్ కనెక్ట్స్ శ్రీనగర్ టు లే పాసెస్ త్రూ దిస్ కార్గిల్। యు హావ్ టు రిమెంబర్ దిస్। ఇప్పుడు కాజెస్ ఆఫ్ ద వార్ గురించి తెలుసుకుందామండి। ఎల్ఓసి ఉంది కదా, లైన్ ఆఫ్ కంట్రోల్, అది పాకిస్తాన్ ఆక్యుపై చేసిన కాశ్మీర్ నుంచి మన మెయిన్ ల్యాండ్ ఇండియాని సెపరేట్ చేస్తుంది। సో పాకిస్తాన్ ట్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాశ్మీరీ మిలిటెంట్స్ లాగా వేషం వేసుకుని ఇండియా బోర్డర్ లోపలికి ఎంటర్ అయిపోతారు। సో వీళ్ళకి అగెన్స్ట్ గా చేసిన ఆపరేషనే ఆపరేషన్ విజయ్। వీళ్ళెవర్ చేశారు, గ్రౌండ్ లెవెల్ మిలిటరీ ఆర్మీ చేసింది। అండ్ కానీ అప్పటికే పాకిస్తాన్ ట్రూప్స్ కొన్ని స్ట్రాటజిక్ పొజిషన్స్ అండ్ టైగర్ హిల్ అని కూడా అంటారు, అవిటిని ఆక్యుపై చేసేసింది। సో అప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సఫేద్ సాగర్ అనే ఆపరేషన్ తోని గ్రౌండ్ లెవెల్ ఆర్మీకి హెల్ప్ చేస్తుంది ఇన్ ఆర్డర్ టు సక్సీడ్ దిస్ కార్గిల్ వార్। సో ఇక్కడ ఆపరేషన్ సఫేద్ సాగర్ చేసింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఆపరేషన్ విజయ్ చేసింది మన గ్రౌండ్ లెవెల్ మిలిటరీ ఆర్మీ। ఒలింపిక్స్ గురించి నేను ఆల్రెడీ కొన్ని ఫ్యాక్ట్స్ మెన్షన్ చేశానండి। ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ పర్టికులర్లీ స్టేట్ పీసీఎస్ ఎగ్జామ్। సో మీరు ఆ వీడియో చూడకపోయి ఉంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ప్లీజ్ డూ వాచ్ ఇట్। అండ్ ఇప్పుడు వచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే, రష్యా మిగతా అన్ని కంట్రీస్ ఏవైతే టోక్యో ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాటిలాగా ఆ కంట్రీ నేమ్ కానీ ఫ్లాగ్ కానీ నేషనల్ యాంథమ్ కానీ యూజ్ చేయకూడదు। ఎందుకు మరి, రష్యా అథ్లెట్స్ ఎవరు టోక్యో ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేయట్లేదా అంటే, నో, సమ్ ఆఫ్ ది రష్యన్ అథ్లెట్స్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ టోక్యో ఒలింపిక్స్। మరి ఏమని రిప్రజెంట్ చేస్తారు వాళ్ళని అంటే, రష్యన్ ఒలింపిక్ కమిటీ అని రిప్రజెంట్ చేస్తారు। మరి ఎందుకు అంటే, 2019 లో వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ రష్యాని 4 ఇయర్స్ వరకు ఒలింపిక్స్ లో నుంచి బ్యాన్ చేసింది। నాట్ ఓన్లీ ఫ్రమ్ ఒలింపిక్స్, ఈవెన్ 2022 లో జరగబోయే ఫిఫా వరల్డ్ కప్ నుంచి కూడా బ్యాన్ చేసేసింది। ఎందుకు అని అంటే, అథ్లెట్స్ పర్టికులర్ గా వాళ్ళ పవర్ ని ఎన్హాన్స్ చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్ యూజ్ చేస్తారు। జనరల్ గా యాంటీ డోపింగ్ ఏజెన్సీ అలాంటివి అలౌ చేయదు, అందుకని చెప్పేసి రష్యా అథ్లెట్స్ ని ఒలింపిక్స్ గేమ్స్ లో బ్యాన్ చేసేసారు। మరి ఇప్పుడు మళ్ళీ ఓన్లీ నేమ్ యూజ్ చేయకుండా రష్యన్ అథ్లెట్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు కదా అని మీకు క్వశ్చన్ రావచ్చు। ఈ వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ చేసిన ఇన్వెస్టిగేషన్ లో ఎవరైతే డోపింగ్ చేయలేదో ఓన్లీ ఆ అథ్లెట్స్ ని మాత్రమే ఈ ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఇచ్చారు అండర్ ఆర్ఓసి। ఏ యూనిక్ ఇనిషియేటివ్ స్టార్టెడ్ ఇన్ హైదరాబాద్, దట్ ఈస్ మొబైల్ షీ టాయిలెట్స్ బై సుష్మా కల్లెంపూడి। మామూలుగా మనకి హైదరాబాద్ లో ఇక్కడ చూసినా చాలా వరకు పబ్లిక్ టాయిలెట్స్ ఉంటాయి, కానీ హౌ హైజీన్ దే ఆర్ అండ్ ఒక ఉమెన్ వెళ్ళేసి అందులో పబ్లిక్ టాయిలెట్స్ యూజ్ చేయాలంటే ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్। సో అలాంటి ప్రాబ్లం ఫేస్ చేయకూడదు అని చెప్పేసి సుష్మా కల్లెంపూడి మొబైల్ షీ టాయిలెట్స్ ని డెవలప్ చేసింది। అండ్ పవర్ ఫెసిలిటీస్ లైక్ ఎలక్ట్రిసిటీ ఆర్ ల్యాక్ ఆఫ్ పబ్లిక్ టాయిలెట్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ని ఓవర్కమ్ చేయొచ్చు। అండ్ ఇది ఓన్లీ మొబైల్ టాయిలెట్ ఫెసిలిటీయే కాదండి, ఈవెన్ ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ అదర్ సర్వీసెస్ లైక్ జీపీఎస్ ట్రాకింగ్, శానిటరీ నాప్కిన్స్ డిస్పెన్సర్ అండ్ డైపర్ చేంజింగ్ స్టేషన్, ఇంకేమైనా అడిషనల్ ఫీచర్స్ ఏవైనా ఉంటే అన్ని తన టాయిలెట్స్ లో యూజ్ చేయొచ్చు అని చెప్పేసి సుష్మా కల్లంపూడి గారు చెప్తున్నారు। అండ్ మీకు క్వశ్చన్ ఇలా రావచ్చండి, మొబైల్ షీ టాయిలెట్స్ ఈస్ యూజ్డ్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? ఓన్లీ ఫర్ టాయిలెట్ పర్పస్ ఆర్ జీపీఎస్ ట్రాకింగ్, శానిటరీ నాప్కిన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి అని చెప్పేసి ఇలా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద కరెక్ట్ అంటే ఆల్ ద అబోవ్। 2021 మార్క్స్ ద 50th డెత్ యానివర్సరీ ఆఫ్ ఫేమస్ తెలుగు పోయట్ అంటే గుర్రం జాషువా గారు। కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఎక్కువగా 25, 50, 75, 100 ఇలాంటి యానివర్సరీస్ ఏమైనా ఉంటే అడిగే అవకాశాలు చాలా ఉంటాయి। సో లెట్స్ లుక్ ఇన్ టు
గుర్రం జాషువా గారు అండ్ తనని పోయెట్ ఆఫ్ ద మిలీనియం అని కూడా అంటారు. వాళ్ళ పేరెంట్స్ ఇంటర్‌క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల సొసైటీ తనని చాలా చిన్నగా చూసింది. ఈవెన్ హీ బిలాంగ్స్ టు డౌన్ ట్రోడెన్ సెక్షన్. సో తను రాసే రాతలు కూడా చాలా వరకు దళిత్ రైట్స్ ని ప్రమోట్ చేస్తున్నట్టు, అన్టచబిలిటీ అండ్ సెగ్రిగేషన్ ఇన్ ద సొసైటీని చూపిస్తున్నట్టు ఉంటుంది. అండ్ తను రాసిన ఫేమస్ రైటింగ్స్ అండి గబ్బిలం, ఫిర్దౌజీ అండ్ కందిసీకుడు. కాళిదాసు రాసిన మేఘదూతం ఉంది కదండి, ఇద్దరు లవర్స్ సెపరేట్ అయిపోతే ఒక లవర్ క్లౌడ్ కి తన మెసేజ్ అంతా చెప్పి తన ఇంకో లవర్ కి ఇది ఇంటిమేట్ చేయమని చెప్పేసి తనతో డిస్కస్ చేస్తాడు. సో ఇలాంటి ప్యాటర్న్ లోనే గబ్బిలం గుర్రం జాషువా గారు ఒక గబ్బిలాన్ని యూజ్ చేసుకొని ఇద్దరి లవర్స్ మధ్యలో సెపరేషన్ ని డిస్కస్ చేస్తారంట. 2014 నుంచి వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న రామప్ప టెంపుల్ ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా డిక్లేర్ చేసింది. అండ్ ఈ టెంపుల్ కి రెండు పేర్లు కూడా ఉన్నాయండి, రామలింగేశ్వర టెంపుల్ అని కూడా అంటారు, రుద్రేశ్వర టెంపుల్ అని కూడా అంటారు. ఈ టెంపుల్ వాల్స్ పైన ఇన్స్క్రిప్షన్ ఉందంట. ఆ ఇన్స్క్రిప్షన్ లో ఈ టెంపుల్ ని 13th సెంచరీలో రేచర్ల రుద్ర గారు కన్స్ట్రక్ట్ చేశారంట. ఈ రేచర్ల రుద్ర గారు ఎవరు, సేనాపతి ఆఫ్ గణపతి దేవ కాకతీయ రూలర్. గణపతి దేవ గారు ఫాదర్ ఆఫ్ రుద్రమాదేవి. అండ్ ఈ టెంపుల్ ని బ్రైటెస్ట్ స్టార్ ఇన్ ద గెలాక్సీ ఆఫ్ టెంపుల్స్ అని పిలిచింది ఎవరండి, మార్కో పోలో గారు. తను రుద్రమాదేవి రూల్ చేసిన తర్వాత కాకతీయ డైనాసిటీని విజిట్ చేస్తాడు. అండ్ వరల్డ్ లో కొన్ని టెంపుల్స్ మాత్రమే ఆ టెంపుల్ ని తయారు చేసిన ఆర్ ఆర్కిటెక్చర్ పర్సన్ పేరు పైన ఉన్నాయి. అలాంటి ఒక టెంపుల్స్ లో రామప్ప టెంపుల్ ఒకటి. అండ్ క్యారెక్టరిస్టిక్స్ కి వస్తే ఇది స్టార్ షేప్డ్ ఒక 6 ఫీట్ హై ప్లాట్ఫామ్ పైన ఎస్టాబ్లిష్ చేసి ఉంటుందండి. జనరల్ గా స్టార్ టెంపుల్ వచ్చేసరికి మనం హొయసాల ఆర్కిటెక్చర్ లో చూస్తాం, కానీ ఈ రామప్ప టెంపుల్ ని కన్స్ట్రక్ట్ చేసింది వేసరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. వేసరా అంటే నార్త్ ఇండియా టెంపుల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ని నగారా అంటారు, సౌత్ ఇండియన్ టెంపుల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ని ద్రవిడ అంటారు. ఇవి రెండింటిని మిక్స్ చేసిన టెంపుల్ ఆర్కిటెక్చర్ ని వేసరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అంటారు. ఈ రామప్ప టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసింది వేసరా టైప్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్. ఈ కాకతీయ ఆర్ట్ కి వస్తే మీరు ఇక్కడ చూడండి, డాన్సింగ్ ఫిగర్ అండి, ఎలాంగేటెడ్ బాడీస్ అండ్ ఎలాంగేటెడ్ హెడ్స్ కూడా ఉంటాయి, డెలికేట్ గా కార్వ్ చేస్తారు అండ్ సెన్షియస్ పోస్చర్స్ కూడా ఉంటాయి. అండ్ పర్టికులర్ గా ఈ రూఫ్ కింద వస్తే ఆ రూఫ్ లో యూజ్ చేసిన బ్రిక్స్ వాటర్ లో కూడా ఫ్లోట్ అవుతాయంట. సో ఈ రూఫ్ యొక్క వెయిట్ అంతా టెంపుల్ పైన పడకుండా. ఇంకో విచిత్రం ఏంటంటే రామప్ప టెంపుల్లో నంది ఉంటారు కదండి శివుడి దగ్గర, జనరల్ గా అవి సిట్టింగ్ పొజిషన్ లో ఉంటాయంట. కానీ రామప్ప టెంపుల్లో మీరు ఇక్కడ చూస్తే ఈ నంది లేవడానికి సిద్ధంగా ఉంది, అంటే అబౌట్ టు స్టాండింగ్ పొజిషన్ లో ఈ నందిని కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇంతే కాదండి, దాని ఐస్ మనం ఏ డైరెక్షన్ నుంచి ఆ నందిని చూసినా అది మననే చూస్తున్నట్టు ఉంటుందంట. ఇక్కడ చూడండి, ఇది మననే చూస్తుంది, ఇక్కడ కూడా మననే చూస్తుంది, ఇక్కడ కూడా మననే చూస్తుంది. ఆల్మోస్ట్ 40 ఇయర్స్ పట్టిందంట అండి ఈ టెంపుల్ ని కంప్లీట్ చేయడానికి. అండ్ వరల్డ్ హెరిటేజ్ సైట్ లో ఇంక్లూడ్ చేసినందుకు లైక్ సర్టెన్ ఇంజనీరింగ్ ఇన్నోవేషన్స్ గురించి డిస్కస్ చేశారు. ఒకటి ఏమో ఆల్రెడీ చెప్పాను కదండి, రూఫ్ ఆఫ్ దిస్ టెంపుల్ వాజ్ మేడ్ బై యూజింగ్ యునిక్ బ్రిక్స్, అవి ఈవెన్ వాటర్ లో కూడా ఫ్లోట్ అవుతుంది అంట. అండ్ ఈవెన్ హుమయూన్ టోంబ్ లో కూడా ఇలాంటి బ్రిక్స్ యూజ్ చేశారు అనేసి ఆర్కియోలాజికల్ సర్వే చెప్తుంది. అండ్ పునాది ఏదైతే మనకి ఫౌండేషన్ వేస్తామో అది ఎంత స్ట్రాంగ్ ఉంటే మన ఇల్లు అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. అండ్ ఇందులో యూజ్ చేసిన టెక్నాలజీ శాండ్ బాక్స్ ఫౌండేషన్ టెక్నాలజీ అంట అండి. మట్టి, గ్రనైట్ అండ్ బెల్లం అండ్ డిఫరెంట్ ఐరన్ ని మెల్ట్ చేసి ఆ పునాదిలో వేశారంట. అందుకే 17th సెంచరీలో ఒక మేజర్ ఎర్త్ క్విక్ వచ్చినా కూడా టెంపుల్ కొలాబ్స్ అవ్వకుండా ఇంకా ఉంది. అండ్ ఈ బ్యూటిఫుల్ కార్వింగ్స్ ఇవన్నీ ఇంజనీరింగ్ ఇన్నోవేషన్స్ ఆఫ్ దిస్ రామప్ప టెంపుల్. అండ్ మన తెలుగు రెండు రాష్ట్రాలతో చూసుకుంటే వరల్డ్ హెరిటేజ్ సైట్ గా ఫస్ట్ సైట్ అండి ఇది టెంపుల్ టు బి డిక్లేర్డ్. అండ్ ఈ టెంపుల్ వాల్స్ పైన ఉన్న డిఫరెంట్ డాన్స్ ఫిగర్స్ ని బట్టి ఒక ఫేమస్ నటరాజ రామకృష్ణ, గురు ఆఫ్ తెలంగాణ డాన్స్ అండి, తను పేరిణి డాన్స్ ని మళ్ళీ స్టార్ట్ చేస్తారంట. పేరిణి డాన్స్ అంటే శివ తాండవం డాన్స్ పర్ఫార్మ్డ్ బై మేల్ ఫిగర్స్. వర్షాకాలం వచ్చేసిందండి, వర్షాకాలంతో పాటు మనము వాటర్ ని సరిగా క్లీన్ చేయకపోవడం వల్ల డెంగ్యూ, మలేరియా, చికెన్ గునియా, మస్కిటోస్ అన్ని దాంట్లో ఫామ్ అయ్యి ఈ డిసీజెస్ స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఐ ఫెల్ట్ లైక్ రెస్పాన్సిబుల్ టు షేర్ యూ
this information. Please do read all these information and particularly follow if possible.